పశు విజ్ఞానపడి ఛానల్కు తిరిగి స్వాగతం నేను మీ డాక్టర్ అని మొదటిసారి ఈ ఛానల్ని చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి భారత్ పశుధాన్ యాప్ అప్డేటెడ్ వెర్షన్లో మనకు ఇనప్ యాప్లో లాగా అప్కమింగ్ ఈవెంట్స్ ఎలర్ట్ అనేది పెట్టడం జరిగింది అంటే ఏ చేసినటువంటి టూ మంత్స్కు పీడీ అలర్టు అలాగే ఏ చేసి పీడీ పాజిటివ్ ఎంటర్ చేసినటువంటి యానిమల్స్కు కావింగ్ అలర్ట్ అనేది నైన్ మంత్స్కు రావడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏ విధంగా ఆ పీడీ అలర్ట్స్ కావింగ్ అలర్ట్స్తో పాటు అక్కడే మనం పీడీ రిజల్ట్ను కావింగ్ రిజల్ట్ను ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో చూద్దామండి ఇందుకు గాను ముందుగా మనం భారత్ పొస్తాన్ యాప్లో లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మనం రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి యారో మార్క్తో ఇండికేట్ చేస్తున్నటువంటి ఆ సింబల్ పైన కానీ మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఒక సైడు పీడీ అలర్ట్స్ అలాగే మరో పక్కన కావింగ్ అలర్ట్స్ అనేది చూపించడం జరుగుతుంది సో ఇక్కడ మనం పీడీ ఎంటర్ చేయాల్సినటువంటి యానిమల్స్ యొక్క ట్యాగ్స్ లిస్ట్ అంతా కూడా ఈ విధంగా కనిపిస్తుంది సో మనం ఏదైనా ఒక యానిమల్కి పీడీ స్టేటస్ అప్డేట్ చేయడానికి ఏం చేయాలో చూద్దాం ముందుగా మనం ఈ ఫస్ట్ ట్యాగ్ నెంబర్కి రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ డౌన్ ఏరియోకి సింబల్ పైన మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఆ యానిమల్కు మనం ఎప్పుడు ఏ ఏ చేసాము అనేటటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది సో అక్కడ క్రింద ఉన్నటువంటి వ్యూ హిస్టరీ అనేటటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఈ ల్యాక్టేషన్ నెంబరు వస్తుంది దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఇక్కడ ఏఏ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ క్రిందన ఉన్నటువంటి యాడ్ పీడీ అనేటటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు పీడీ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనం పీడీ డేటు అలాగే పీడీ పాజిటివా నెగిటివా అనేటటువంటి విషయాన్ని ఎంటర్ చేసి రివ్యూ అండ్ సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఫైనల్గా మనకు సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది సో సబ్మిట్ పైన మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని మనకు పాపప్ మెసేజ్ వచ్చి మన పీడీ డేటా అనేది ఎంటర్ చేయడం కంప్లీట్ అవుతుంది సో ఇదే విధంగా మనం మిగతా యానిమల్స్ అన్నిటికీ కూడా పీడి పాజిటివ్ అయితే పాజిటివ్ అని నెగిటివ్ అయితే నెగిటివ్ అని అన్ని యానిమల్స్కి కూడా మనం ఇక్కడే అప్డేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కావింగ్ కూడా అదే విధంగా మనం ఏ యానిమల్స్కి అయితే పాజిటివ్ ఇస్తామో ఆ యానిమల్స్తోకి మనం కావింగ్ డీటెయిల్స్ అనేది నైన్ మంత్స్ కంప్లీట్ అయ్యాక అప్డేట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది సో ఇదండి మన పీడి మరియు కావింగ్ సంబంధించినటువంటి అలర్ట్స్ గురిండి సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది అంతవరకు సెలవు నమస్తే